ముందేమో జగనే చంపేశాడు, గొడ్డలు కూడా ఆయనే పట్టుకొచ్చాడు అని ఒక్కటే ఆయన చేతిలో గొడ్డలు పెట్టినట్టున్నారు. మొదట్లో చంద్రబాబు చేతిలో వీళ్ళు గొడ్డలు పెట్టారు, నారక నారాసురుడు అని. రెండో దశలో జగన్ చేతిలో గొడ్డలు వాళ్ళు పెట్టారు. కాబట్టి ఇది రాజకీయంగా పదే పదే నేను చాలాసార్లు చెప్పా, పెద్దవాళ్ళ హత్యలలో చిన్న కారణాలే ఉంటాయి. అవి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి శశిధరూర్ కేసు ఒకటి ఉంది, ముందు సునంద పుష్కర్ తను ఉన్నటువంటి హోటల్లోనే చనిపోయింది. ముందు ఇట్లాగే రకరకాలు నడిచింది, ఏం తేలింది ఫైనల్గా? ఏమిది అలా? అదేదో అంటారు కదా, పెద్దవాళ్ళ గోత్రాలు పెరుమాళ్ళకి ఇరు, కానీ పెద్దవాళ్ళకి సంబంధించి ఎవరు ఊహలాళ్ళు? ఇప్పుడు సంజయ్ గాంధీని ఇందిరాగాంధీ మర్డర్ చేయించింది, లేకపోతే కనుక రాజీవ్ గాంధీని సిఐఏ మర్డర్ చేయించింది, ఇట్లాంటి వాటికి ఏదో లాల్ బహదూర్ శాస్త్రి సిఐఏ మర్డర్ చేయించింది, వీటికి ఏం నిరూపిస్తారు? మైండ్లో మనకి ఫిక్స్ ఏదైతే, ఏది ఎక్కువగా స్ప్రెడ్ అయితే అదే నడుస్తుంది. ఇప్పుడు రాజశేఖర రెడ్డిని జగన్మోహన్ రెడ్డి మర్డర్ చేయించాడేమో, తర్వాత మొదట్లో ఏం చెప్పారు, అదేది రిలయన్స్ వాళ్ళు చేయించారని, ఆ తర్వాత జగనే చేయించాడని. ఇట్లాగా వీటిలో మనకి ఏ వ్యక్తి మీద ద్వేషం ఉంటే ఆ వ్యక్తి నిజమే ఉంటాడని నమ్ముతాం, వ్యక్తి మీద ప్రేమ ఉంటే ఆడేందుకు చేస్తాడులే అంటాం, మనకాళ్ళు ఎదురుగుండా పొడి చేసిన. నిజాయితీగా దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తాయా అంటే చెయ్యని ఇవ్వను, అదే కదా సమస్య. కానీ సార్ ఒకటి అంటే ఇక్కడ సునీత గారికి రావాల్సిన క్లారిటీ, అంటే నిన్న ఆమె ఇచ్చిన దాన్ని బట్టి, ఫస్ట్ ఎవరైతే రామ్ సింగ్ ఉన్నారో ఈ పిఏ కృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేసిన అధికారి, ఆయన ఇచ్చిన నివేదిక మీద అనుమానమా? మరొకసారి ఇప్పుడు సిఐడి విచారణ జరిపించడం అంటే ఆమె ఏం కోరుకుంటున్నారు ఇక్కడ? ఇందులో సిఐడి విచారణ ఏం జరగదు, ఎందుకంటే సిబిఐ విచారణ చేస్తున్నప్పుడు మళ్ళీ సిబిఐని కాదని సిఐడి విచారణ జరుగుద్దా? అంటే నేను అడిగారంట కదా.